గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో, ఉమెన్స్ డే స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ కర్నూలు జిల్లా ఆర్య వైశ్య మహిళా అధ్యక్షురాలు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు మరియు ప్రథమనంది దేవస్థానం ధర్మకర్త, వైశ్య పోరాట సమితి ఉపాధ్యక్షురాలు శ్రీమతి యాడికి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. శ్రీదేవి గారు, మీకు స్వాగతం, సుస్వాగతం అండి. హాయ్ శ్రీదేవి, బాగున్నావా? శ్రీదేవి, చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా? నమస్కారం. బాగున్నాం శ్రీదేవి. అలాగే ఎన్ఆర్ఐ టీవీ వాళ్ళు చాలా చాలా బాగా ప్రోగ్రాములు చేస్తున్నారు శ్రీదేవి. ఎన్ఆర్ఐ రేడియో అండి, జిఎన్ఐ టీవీ. మీకు టీవీ రెండు చెప్పాను కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యారేమో. ఎన్ఆర్ఐ రేడియో ఉంది, జిఎన్ఐ టీవీ ఉంది. ఓకే అండి, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ కుటుంబం గురించి కాస్త వివరించండి శ్రీదేవి గారు. ఓకే శ్రీదేవి గారు, నేను వచ్చేసి శకునాల, కర్నూలు దగ్గర శకునాలలో పుట్టాను. మాది తర్వాత మా నాన్నగారు వచ్చేసి నందికొట్కూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ తర్వాత ఆర్లగడ్డలో సెటిల్ అయిపోయినాం శ్రీదేవి గారు. మా ఫ్యామిలీ వచ్చేసి మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం, మా అమ్మగారి పేరు లక్ష్మీదేవి. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము, ఇద్దరు తోడబుట్టిన తమ్ముళ్ళు. ఇది మా కుటుంబం ఫ్యామిలీ. తర్వాత మరి చక్కగా అత్తగారి కుటుంబంలోకి వచ్చేసాము ఇప్పుడు. మీరు ఒక గృహిణి, మరి సమాజ సేవ చేయాలని ఎందుకు అనిపించింది? ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నేను గృహిణి కన్నా ముందర, నేను 7th క్లాస్ చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు ఒక సేవా సంస్థలంటే చాలా ఇష్టం అనమాట. నేను సేవ చేస్తూ ఉంటే అది తెలియని ఒక అనుభూతి పొందుతూ ఉంటానన్నమాట. అందుకోసమని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఓకే, అంటే మీరు 7th క్లాస్ నుండి సర్వీస్ మీద ఇంట్రెస్ట్ చూపించారు? ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు టైలరింగ్ నేర్చుకుంటా ఉంటి, అప్పుడు టైలరింగ్ నేర్చుకుంటా ఉన్నప్పుడు ఎంతో పెద్దవాళ్ళు కూడా నా దగ్గర నేర్చుకున్నారు. మరి అప్పుడు ఇప్పుడు ప్రజెంట్లీ కేశవరెడ్డి స్కూల్ సార్ అనేది బాగా ఫేమస్ కదా, వాళ్ళ మిస్సెస్ కూడా నేనే మిషన్ నేర్పించాను అప్పట్లోనే. వాళ్ళ మిస్సెస్కు అప్పట్లోనే వాళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నారు, భరత్, యశోద, రాధిక అనే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు సార్ భార్యకు వచ్చేసి భారతక్క గారికి నేను మిషన్ నేర్పిస్తున్నాను. అట్లా ఎంతో పెద్ద పెద్ద వాళ్ళకు కూడా నేను మిషన్ నేర్పించాను అనమాట. ఆ మిషన్ నేర్పించినప్పుడు వాళ్ళు 10 మందికి అంటే అలా ఎంతో మంది పేదవాళ్లకు కూడా మిషన్ నేర్పిస్తా ఉండే. పల్లెల జనము క్యారియర్ తెచ్చుకొని మా ఇంట్లోనే కూర్చొని భోజనం చేసుకొని పోయేవాళ్ళు, మిషన్ నేర్చుకొని పోయేవాళ్ళు అనమాట. అది కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒకరోజు హాస్పిటల్కు మా మమ్మీని తీసుకెళ్ళాను అనమాట. మా మమ్మీని తీసుకెళ్తే హాస్పిటల్లో అప్పుడు ఒక అప్పుడు విద్య నేర్పించిన ఆమె నా దగ్గరికి వచ్చేసి కాళ్ళు ముక్కోయింది అనమాట. కాళ్ళు నమస్కారం చేసింది. ఎందుకు నువ్వు నమస్కారం చేసుకుంటున్నావు అని అడిగితే, అప్పుడు నువ్వు ఒకప్పుడు నాకు విద్య పెట్టినావక్క, నువ్వు మిషన్ నేర్పించినావు, నేను 10 మందికి పంచుతున్నాను అని అన్నది. అప్పుడు ఒక తెలియని ఒక అనుభూతిని పొందాను చూడండి. లైఫ్లో సేవ చేస్తే అలా ఉందే, మరి ఇంకా ముందు ముందు అలా చేయాలనిపించేది నాకు. గ్రేట్ అండి. అదేదో చిరంజీవి సినిమాలో నేను మీకు సాయం చేశాను, మీరు ఇంకో ఇద్దరికి చేయండి అన్నట్టు, మీరు ఒకరికి మిషన్ నేర్పిస్తూ వాళ్ళని ఇంకొకరికి మిషన్ నేర్పించమని గొలుసు కట్టులాగా నిజంగా 5 ఏళ్ల తర్వాత మీకు వచ్చి ఆవిడ దండం పెట్టింది అంటే నిజంగా గ్రేట్ అండి. చాలా చక్కగా సర్వీస్ చేశారు. అది జీవితంలో మరచిపోలేని రోజు అనమాట. గ్రేట్ అండి. అది చిరంజీవి చెప్పిన వర్డ్ ఈ రోజు చాలా ఉపయోగపడతా ఉంది. ఒకరికి ఇద్దరు, ఇద్దరికి ఒక సైకిల్ చైన్ మాదిరి చాలా బాగా ఉంది. అదేనండి. అలాగే మీరు ఏ ఏ పదవులు అలరించారు? మీరు చాలా పదవుల్లో నుండి ఈ పెద్ద పదవికి వచ్చారు, మరి మీరు ఏ ఏ పదవులు ఏ రకంగా అలరించారు కాస్త వివరించండి. మేము పదవులు అలంకరించాలని ఎప్పటికి అనుకోలేదు. స్టార్టింగ్ ఒక స్నేహితులతో, ఒక 10 మంది స్నేహితులు, మా వీధి ఒక వీధి ఉంది, ఆ వీధిలో నేను ఏ ఒక్కటి చెప్పినా కూడా అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా మేము కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా చేసుకునేవాళ్ళము. అలా చేసుకుంటూ ఉంటే ఒకసారి మేము అన్నాభిషేకం, శివుడికి అన్నాభిషేకం చేసినప్పుడు ఒక స్వామి ఉండి, అమ్మ మీరు ఇంత బాగా చేస్తున్నారు కదా, ఒక పేరు పెట్టుకోవచ్చు కదా అన్నాడు. అంటే నందీశ్వరునికి మేము ఉమామహేశ్వర మహిళా మండలి అని చెప్పి ఒక నందీశ్వరుని చెవులో స్వామికి పేరు చెప్పి నందీశ్వరునికి శివునికి తెలియజేయి స్వామి అని చెప్పి ఆ పేరు పెట్టి, ఆ పేరే ఒక దాన్ని ఏమంటారు అద్భుతంగా అసలు
సమాజానికి ఎంత ఉపయోగపడిందంటే ఆ పేరు అంత బాగా ఉపయోగపడింది. తర్వాత కోటి దీపోత్సవం కార్యక్రమం, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా సంపాదించుకోలేని ఆస్తి విధంగా ఆ కోటి దీపోత్సవాన్ని చేశాను. అది ఎట్లా, 12/12/12 వంద సంవత్సరాలకి వచ్చే రోజు కోటి దీపోత్సవ కార్యక్రమం చేశాము. అది అత్యంత వైభవంగా జరిగింది. ఆ విధంగా తెలియడం వల్ల అందరికీ నన్ను చూసి జీవి అందరూ గుర్తించినారు. నేను చేసే కార్యక్రమాలు అందరూ గుర్తించినారు. గుర్తించిన తర్వాత వాసవి క్లబ్ అమ్మవార్షల ఆర్యవైశ్య సెక్రటరీగాను, మరి వాసవి క్లబ్లో ప్రెసిడెంట్ గాను, జోన్ చైర్మన్ గాను, మరియు మండలంలో చేశాను, డిస్టిక్లో చేశాను, ఇలా ఎన్నెన్నో పదవులు అలంకరించాను. ఇప్పుడు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలయ్యారు, మరి ఇదెప్పుడయ్యారు? ఇది మొన్న ఈ పదవులు అయిపోతున్నప్పటికి సూర్యకుమారి గారు వాళ్ళు ఏం చేశారంటే, మేడం సూర్యకుమారి గారు ఒకటే మాట అన్నారు, నువ్వు కర్నూలు జిల్లాకు నెంబర్ వన్ స్థానాన్ని తీసుకొచ్చినావు, మహాసభకి ఒక అలంకరణ తీసుకొచ్చావు, కాబట్టి మళ్ళీ ఈ వైశ్య ఫెడరేషన్కు నువ్వు చేయి శ్రీదేవి, కర్నూలు జిల్లాకు మా కూడా అని అడిగారు. అడిగితే లక్షణంగా చేస్తానక్క, నా వంతుగా చేస్తాను. నన్ను చూసి మీరు ఇంకా బాగా అన్ని మండలాలు, జిల్లాలు, సంఘాలు అభివృద్ధిలోకి వస్తాయి అని అన్నారు, కాబట్టి నేను దానికి చేస్తాను అని చెప్పాను. మీ బాధ్యతలు ఏంటండి ఈ ఫెడరేషన్ ద్వారా, మీ యొక్క బాధ్యతలు ఏంటి, ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఫెడరేషన్ లో వచ్చేసి మేడం వాళ్ళు ఏం చెప్పారంటే, మనము గుళ్ళే కాకుండా పేదలు ఎక్కడైనా ఉంటే స్కూల్లో పిల్లలకు కానీ పేదలకు కానీ, ఒక రైల్వే స్టేషన్లో కానీ, ఆర్టీసీ బస్టాండ్లో కానీ, ఇలా ఎక్కడైనా సరే మనము అలా వాళ్ళకు చేయడం వల్ల వాళ్ళ కడుపుకు ఇంత ఆహారము, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళు ఇలా సప్లై చేయడం వల్ల మనల్ని వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అని వాళ్ళ ఆశీర్వచనాలే మాకు నాకు శ్రీరామ రక్ష అని చెప్పారు. అలాగా అందుకోసమని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఓకే, అంటే ఇక్కడ ఒక చోట అన్ని కాకుండా పేదలు ఎక్కడుంటారో అక్కడ బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో, అలా అన్ని చోట్ల మీరు సర్వీస్ చేశారనమాట? సర్వీస్ చేస్తాము. ఓకే, దీని ద్వారా పిల్లలకు ఏమన్నా స్కాలర్షిప్లు అలాంటివి ఏమైనా ఇస్తున్నారండి, చదువు కోసం ఏమన్నా సహాయం చేస్తున్నారా? అంటే మాకు సంస్థల నుంచి ఏమి రావు, మా వరకే మేము సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో మేము అనుకో చెప్పుకొని, పాపం వాళ్ళు పేదవాళ్ళు, మనం వరకు మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి అందరం కలుసుకొని మేము అలా ఏదైనా ముందుకు తీసుకెళ్తాము. ఎక్కడి నుంచి మాకు సంస్థల్లో వాళ్ళు ఇవ్వరు, మేము వాళ్ళకి ఇవ్వడం లేదు, మా వరకు మేము చేస్తుంటాం అన్నమాట. ఓకే, స్నేహితుల నుండి డబ్బు కలెక్ట్ చేసి ఆ డబ్బు ద్వారానే మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. మరి వైశ్య పోరాట సమితి ఉపాధ్యక్షురాలు మీరు, మరి దీనిలో ఏం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారండి? అక్కడ టీజీ భరత్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనమాట. నేను టీజీ భరత్ గారు సార్తో ఉపాధ్యక్షురాలుగా ఇచ్చినాడు నాకు పదవి. దానికి లక్ష సంతకాల సేకరణ ఒకటి చేపించినాడు. చక్కగా మనకు సాధన అంటే హక్కులకు పోరాటం కోసం కార్యక్రమాలను పెడితే దాంట్లో కూడా మేము పాల్గొన్నాము. ఆ కార్యక్రమాలు కూడా ఎన్నో విధాలుగా చేశాము. ఓకే, అంటే ఈ పోరాటంలో ఏ రకమైన సమస్యలు మీరు సాల్వ్ చేస్తారు? ఆర్యవైశ్య పోరాట సమితి అంటే లక్ష సంతకాల సేకరణ, ఓకే, మరి ఏ రకమైన పోరాటం అంటే ఎవరికి ఏ ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కలవచ్చు? అంటే మాకు ఏమన్నా కలిస్తే మేము సార్ వాళ్ళకు పోయి టీజీ భరత్ సార్కో, టీజీ వెంకటేశ్వర సార్, వీళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన వరకు మనకు మా దగ్గరకు వచ్చింది కాబట్టి సమస్య మీ దగ్గరకు తీసుకొస్తున్నామని అక్కడ పెడతాము మేము సమస్య. అంతవరకు అదే సమస్య ఏంటి, ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గర రావచ్చు అంటున్నాను? అంటే కొంతమంది పేదవాళ్ళు వస్తారు అక్క, మాకు పిల్లలకు ఇల్లు కట్టుకోవడం కోసమా, లేకుంటే ఆరోగ్యం కోసమా, లేకుంటే ఏ రకమైన సర్వీసులు మీరు చేయగలరు? పేదవాళ్ళు ఏదైనా వస్తారనమాట స్కాలర్షిప్ల కోసం కానీ, లేకపోతే చదువుల గురించి, ఉద్యోగాల గురించి అలా ఏ దానికన్నా వస్తే దానికి మేము సార్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సార్ వాళ్ళని అడుగుతామన్నమాట. వాళ్ళ ద్వారా మీరు సహాయం చేపిస్తారు? సహాయం అందిస్తాము వాళ్ళకు. ఓకే ఓకే అండి, మరి మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు, ఇన్ని పదవుల్లో ఎన్నో కార్యక్రమాలు చేసింటారు, ఏమేమి చేశారండి? కొన్ని మేము కూడా విన్నాము, సామూహిక సీమంతాలు, షష్టిపూర్తులు, అలా ఏవేవో చేశారని. అవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే చెప్తాను. ఏదో మీరు
అంటారు కదా, ఎలా మీకు టైం స్పెండ్ చేసావమ్మా ఇన్ని కార్యక్రమాలకు అనుకోవచ్చు. పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోయి ఉంటే సరే మనకు పిల్లలు పొద్దుబుకులు గుర్తుకొస్తుంటారు. మనము ఇలా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మనకు కూడా భగవంతుడు ఇచ్చినాడు అవకాశము, జన్మ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో చక్కగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము. ఆ సేవా కార్యక్రమాల్లో బండాత్మకుర్లో వచ్చేసి 80 మందికి సీమంతాల కార్యక్రమం చేశాం చూడండి. వాళ్ళు చేసిస్తే చేతులెత్తి దండం పెట్టారు, చాలా అద్భుతం అనిపించింది. 80 మందికి ఒకేసారి సీమంతం చేశారు, ఒకే రోజు ఒకే పెద్ద ఆసుపత్రి అదే హాస్పిటల్లో పేషెంట్లు ఒక్కటేసారి 80 మంది వస్తే 80 మందిని కూర్చోబెట్టి వాళ్ళకు పసుపు కుంకుమలు ఇచ్చి, జాకెట్ ఇచ్చి, గాజులు ఇచ్చి, బ్రెడ్ ఇచ్చి, బాటిల్స్ ఇచ్చి, అన్నీ ఇచ్చి, వాళ్ళకు మంచి పూలు ఇచ్చి, గాజులు ఇచ్చి, అన్ని వాళ్ళకు కార్యక్రమాన్ని ఎంత అత్యంత వైభవంగా జరిపాము. ఆ రోజు అన్నదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా ఆ నిండు మనుషులకు అందరికీ అన్నం పెట్టి వాళ్ళ ఆ భగవంతుడు వాళ్ళకు చక్కగా డెలివరీలు కావాలి, సంతోషంగా వాళ్ళకి ఎటువంటి కష్టము ఉండకూడదు అని చెప్పి సంతోషంగా వాళ్ళ డెలివరీలు కావాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేశాం. శ్రీమంతాలు ఇంకా షష్ఠి పూర్తి కార్యక్రమాలు కూడా ఇలాగే చేస్తారని విన్నాము. షష్ఠి పూర్తి కార్యక్రమాలు తిరుమల కింద తిరుపతి దేవస్థానంలో వాళ్ళ ఆధ్వర్యంలో చేశాము. మరి ఇక్కడ పెద్ద ముత్తైదులో ఒడిబియ్యాల కార్యక్రమము కాళికమ్మ గుడిలో చేశాము. మళ్ళీ అన్నాభిషేకం వచ్చేసి ప్రథమనందిలో చేశాము. మళ్ళీ నవగ్రహాలతో దోష పర్యటనలు తొలగిపోవడం కోసము సత్యనారాయణ స్వామి గుడిలో చేశాము. కోటి గాజుల అలంకరణ వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మకు చేశాము. మరి వచ్చేసి ఈ అది చీమకుర్తిలో ఒక మేడం గారు సంకల్పం తీసుకోవడం వల్ల ఆమె ప్రతి ఊరికి పంచింది కోటి గాజుల గురించి, మీరు ఇలా చేయాలని అడిగితే మా నంద్యాల నుంచి దాదాపు 45,000 గాజులు సేకరించుకొని మేము ఆ విజయవాడ కనకదుర్గమ్మకు గాజులు ఇచ్చి ఆ కార్యక్రమంలో మేము పాల్గొని ఎంత అద్భుతంగా చేసుకున్నామంటే అది చాలా అద్భుతంగా చేసుకున్నాము. అలా పుట్టింటి పట్టు చీర ప్రతి సంవత్సరం అష్టలక్ష్మి గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో దాదాపు 16 సంవత్సరాలు అయింది గుడి కట్టి అష్టలక్ష్మి. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసము లాస్టులో పరిపూర్ణము అవుతున్న శుభ సందర్భంగా మేము ఒడిబియ్యాల కార్యక్రమం నడుపుతుంటాం చూడు, అది అత్యంత వైభవంగా నడుపుతుంటాము. ఒక పెళ్లి జరిపినట్టు జరుపుతుంటాం ఆ కార్యక్రమము. గుళ్ళో అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమాలు చేస్తారా? మొత్తము ఒక అమ్మవారికి పోస్తే మరుసటి సంవత్సరం వచ్చేసి 8 మంది అమ్మవార్లు వచ్చి కూర్చున్నారు. మరి 8 మంది అమ్మవార్లు వచ్చి కూర్చుంటానే మనము ఆపకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఇయరు ఆరము భారము మోసుకుంటూ అయినా సరే మనం అమ్మవారికి చెయ్యాలా మనకు భగవంతుడు ఇచ్చినాడు సంకల్పమని అందరము కలిసి దాదాపు 150 మంది సభ్యులం కలుసుకొని ఈ కార్యక్రమాన్ని అమ్మవారికి ఒడిబియ్యాల కార్యక్రమం నడుపుతాము. ఆ ఒడిబియ్యాల కార్యక్రమం కూడా తెలుసా, ఒక పెళ్లి జరిగినట్టు జరుగుతుంది. అసలు అది పండగంగా అంటే ఎందుకు జరుపుతారు అని అడగొచ్చు నువ్వు. ఒడిబియ్యం అంటే అది అద్భుతమైన అవకాశం, చూసే వాళ్ళకి కన్నుల పండుగ, చేసే వాళ్ళకి పెళ్లి. ఎందుకు జరుపుతారు అని అడుగుతారు. అందరూ లలిత సహస్రనామాలు ఎక్కడెక్కడో చదువుతారు. చదివిన తర్వాత దానికి పరిపూర్ణం చేయాల. పరిపూర్ణం చేయాలంటే ప్రతి సంవత్సరం అందరూ ఒడిబియ్యాలు పోయాలంటే పోయలేరు కదా. ఎవరైనా స్వామి ఎవరైనా ఎక్కడైనా చదవనీయండి, ఈ అష్టలక్ష్మి గుడిలో ప్రతి సంవత్సరము మీ ఒడిబియ్య కార్యక్రమం నడుపుతామని చెప్పేసి అలా ఒడిబియ్య కార్యక్రమము అష్టలక్ష్మి గుడిలో ఒడిబియ్య కార్యక్రమం నడుపుతాము. అంటే అప్పుడు ఆ లలిత సహస్రనామము ఆ శ్రావణ మాసంలో పరిపూర్ణమవుతున్న శుభ సందర్భంగా ఆ చల్లని తల్లి దీవెనలు ఆ మన ప్రపంచ మొత్తానికి అందాలన్న ఉద్దేశంతో మేము ఆ విధంగా చేస్తాం. అలా అమ్మవారికి చేయడం ఒకటి, అందరూ చేస్తారు, కానీ పెద్ద ముత్తైదులకు చేయడం అనేది ఒక అద్భుతం అండి. మీరు మనుషులకే కాదు దేవతలకు కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నారు. మరి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ చేస్తున్నారండి? ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చెయ్యాలని అనుకున్నప్పటికీ మేము మా ఫ్రెండ్స్ అంతా కలుసుకొని కర్నూలు జిల్లా సంఘం మీటింగు ఒకటి పెట్టాలి కదా, అది చివరికి వస్తా ఉంది, మనం ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము అనుకుంటూ ఉన్నాము. శ్రావణ మాసం నుంచి అనుకుంటా ఉంటే ప్రోగ్రామ్ అదే
లేట్ అవుతూ వస్తుంది అనమాట. అవుతూ వస్తుంటే సరే ఉమెన్స్ డే అయితే మనకు ఒక వేదిక ఉంటుంది, అది బాగుంటుంది, అన్ని మండలాలను అన్ని అందరినీ కలిపిన వాళ్ళం అవుతామని చెప్పేసి కర్నూలు జిల్లాలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలు కలిపి మహానందిలో రేపు ఉమెన్స్ డే రోజు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. కేవలం ఆర్య వైశ్యులు మాత్రంతోనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఎన్నో సంస్థలు ఉంటాయి, ఒకరు వాసవి క్లబ్ అంటారు, రోటరీ క్లబ్ అంటారు, మహిళా మండలి అంటారు, లేకుంటే జిల్లా సంఘం అంటారు, ఐవీఎఫ్ అంటారు, ఇలా ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలన్నీ తీసుకొని ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నా అంటే ఎన్ని సంస్థలున్నా ఆర్య వయసులందరూ ఒక్కటే అనే విధంగా తీసుకురావడం కోసము ఈ కార్యక్రమాన్ని చేపట్టినానండి. ఎక్సలెంట్ అండి. మరి ఈ కార్యక్రమానికి ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారండి? టీజీ వెంకటేష్ సార్ గారిని, రాజ్యలక్ష్మి మేడం గారిని, జయంతి వెంకటేష్ సార్ గారిని, మరియు గౌరవాధ్యక్షురాలైన జ్ఞాని తెల్లాకుల జ్ఞానేశ్వరి గారిని, మరి స్టేట్ అధ్యక్షురాలైన కీర్తన గారిని, ప్రధాన కార్యదర్శి అయిన లక్ష్మి గారిని, వాసవి క్లబ్లో ఇంటర్నేషనల్ వాసవి క్లబ్లో జొన్నలగడ్డ నాగరాజ్ గారిని, మరి చింతాకృష్ణ యువజన యువసేన ఆర్యవైశ్య యువసేన సంస్థ చింతా కృష్ణమూర్తి గారిని కానీ, ఇలా పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మళ్ళీ బేతంచెర్ల మోహన్ అన్న గారిని, ఇలా కొంతమందిని అందరినీ వేదిక మీదకి తీసుకొస్తున్నాను. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో మేడం, నా పేరు యాడికి సురేష్ బాబు అండి. హలో చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా మీ ఇద్దరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ అండి. హలో, మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయండి శ్రీదేవి గారు. ఇక్కడ ఇద్దరు శ్రీదేవిలే ఉన్నారు సార్, మీరు ఏ శ్రీదేవి చెప్తున్నారో క్లారిటీ ఇవ్వండి. గెస్ట్ కా ఆర్జే కా? యాడికి శ్రీదేవి గారికి, మీకు ఇద్దరికి అంతర్జాతీయ మహిళా మండలి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. మీ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐ టీవీలో వింటున్నాము బాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేమైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా? శ్రీదేవి గారు చెప్పండి, మాట్లాడండి గెస్ట్ తో. మీరు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు కదా మహానందిలో. అవును, మీకు ఏమనిపిస్తుందండి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎన్ని రోజుల నుండి కష్టపడారు? దాదాపు మేము ఈ కార్యక్రమం చేయాలంటే 15 డేస్ ముందు నుంచి నా భర్త, నా కొడుకు, మా స్నేహితులు అందరూ చక్కగా సహకరిస్తా ఉన్నారు ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం రోజే మీరు చేయాలని ఎందుకు అనుకున్నారండి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక వేదికగా నిర్ణయించుకున్నాము. ఆ వేదికలో అన్ని మండలాలను కలిపితే బాగుంటుంది, మహిళలందరికీ యూనిటీ వస్తుంది అన్న సంకల్పంతో మేము ముందుకొచ్చాము. అవునండి, అందరినీ మహిళలందరినీ ఏకం చేస్తున్నారన్నమాట. అవును, మీరు మరి మీరు ఇంత పెడుతున్నారా, మీ అజెండాలో మీ మహిళల గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అజెండాలో మహిళల గురించి మాట్లాడాలని అనుకుంటున్నానండి, ఎందుకంటే మనకు సత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ సత్రాలలో మన వైశ్యులకు కూడా, మన మహిళలకు అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి ప్రతి సత్రాలలో కూడా, అంటే ఏ ఊరికి దగ్గట్లో ఉంటే ఆ ఊరి వాళ్ళని ఎన్నుకొని ఆ సత్రాలలో ఆ మహిళలకు అవకాశం కల్పించాలని చెప్పి నేను అజెండాలో అడగాలనుకుంటున్నానండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి, కానీ మాకు కొంచెం అసూయ కూడా ఉంది. మాకు ఉన్న రిజర్వేషన్ మీరు కోరుకుంటున్నారు, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. కానీ మాకు కొంచెం అసూయ కూడా ఉంది, కోరుకొని మా దాంట్లో వాటా కోరుకుంటున్నారు కదా. అప్పుడు అసూయ పడకూడదండి, మహిళలు మీతో సమానంగా అన్ని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ముందుకెళ్తున్నారని సంతోషపడాలి. మీకు ఇంకొకరు సహాయానికి దొరికారు అని ఆనందపడాలి సార్.
ఓకే, థ్యాంక్ యూ మేడం. అలానే కాదు మేడం, రిజర్వేషన్లు కోరుతున్నారు కదా, దానికోసం కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరదాగా అన్నారని అనిపిస్తుంది అండి మాకు కూడా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి, బాయ్. బాయ్ సార్. హలో, హలో, శ్రీదేవి గారు చెప్పండి. మేడం, ఇంకా మీరు ఇంతమంది గెస్ట్లని పిలుస్తున్నారు, మరి ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చెప్పండి, ఏ ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్? గెస్ట్లు వచ్చిన తర్వాత గెస్ట్లను ఆహ్వానించడం జరుగుతుంది. చక్కగా వాళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థనా గేయము మరియు జెండావందనము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు లోగో విడుదల మరియు మేము చేసిన సేవా కార్యక్రమాలు అన్ని ఒక బ్యానర్ మళ్ళీ అంటే ప్రతి ఊరి వాళ్ళు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క మూడు ప్రోగ్రామ్స్ వేస్తూ వస్తున్నారు. పిల్లలు ఇంకా ఉత్సాహంగా వేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పోతున్నాము. స్టార్ మహిళ మరి ముగ్గుల పోటీ, ఈరోజు ఆల్రెడీ ముగ్గుల పోటీ నిర్వహించినాము. మహానంది వాళ్ళందరూ ముగ్గుల పోటీ వేసినారు, అది ఎక్సలెంట్ గా వేశారు, అసలు వేశారు. మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది అంటే ఆ ముగ్గుల పోటీలో అంత ఆనందాన్ని ఇచ్చింది. మరి గుడి ముందర ఎందుకంటే మహానంది అనేది ఒక క్షేత్రము, ఆ క్షేత్రంలో భగవంతుని ముందర ముగ్గులు వేయడం అంటే ఆ స్వామి వారు ఎంత తిలకిస్తారంటే అంత ఆనందిస్తారు. ఎందుకంటే చక్కగా ముగ్గులు వేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఏం చేసినారు, దేవుడికి పండగ అయిపోయింది కాబట్టి ఈరోజు సార తీసుకెళ్లారు ఉదయము. స్వామి ఈరోజు చక్కగా ముగ్గుల పోటీ వేయించుకున్నారు. ఎంత ఆనందం ఇచ్చిందంటే అంత ఆనందాన్ని ఇచ్చింది. కరెక్ట్, 16 రోజుల పండుగలాగా సారి తీసుకెళ్లారు. ఈ టైం రంగవల్లులతో స్వామికి వెల్కమ్ చెప్పేసరికి చాలా శోభాయమానంగా ఉండింది. అక్కడ అసలు చూస్తూ ఉంటే ఒక కళ వచ్చింది, చూస్తూ ఉంటే భగవంతునికి ఒక కళ వచ్చింది. ఆ గుళ్ళో సార్ వాళ్ళందరూ వచ్చి అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది, చాలా బాగేశారు ఇంకా అని అంటున్నారు. అసలు చాలా బాగా నిర్వహించారమ్మా, మంచి ఐడియా వచ్చింది మీకు అని చెప్పారు. అందరూ మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు, అప్రిషియేట్ చేశారన్నమాట. ఓకే అండి, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చేద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు యాడికి శ్రీదేవి గారు, మాట్లాడండి మేడం. నేను జిల్లా ప్రజలండి. హలో, మీ వాయిస్ కాస్త బ్రేక్ అవుతుంది మేడం. హలో, వినిపిస్తుందండి శ్రీదేవి గారు? అండి చెప్పండి. నేను జిల్లా ఆదివాస మహిళా మండలి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. నా పేరు అనురాధ. హలో, ఆదివాస సంఘం ట్రెజరర్ మీరు? హలో మేడం, ఒకసారి కట్ చేసి చేయండి మేడం, రీసౌండ్ వస్తుంది మీది. ఇప్పుడు ఓకే మేడం, చెప్పండి. హలో చెప్పండి మేడం. మేడం కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ చేస్తారు. మరి ఒకసారి ట్రై చేయండి మేడం, ఇందాక చేసిన వాళ్ళు కాల్ కట్ అయిపోయింది. ఓకే, మనకి ఇంకొక ఆత్మీయులు కూడా వచ్చి వెళ్ళారు, రవి గారు మరి వచ్చారండి మొబైల్ ఆత్మీయులు. ఎవరండి? హలో అండి. హలో అండి, శ్రీదేవి గారు చెప్పండి. నమస్తే. నమస్తే అండి, నా పేరు అనురాధ అండి. చెప్పండి మేడం. నేను జిల్లా మహిళా మండలి ట్రెజరర్ అండి. ఓకే అండి, స్వాగతం అండి మీకు ఎన్ఆర్ఐ రేడియోకి. మరి ట్రెజరర్ గా మీరు ఏం బాధ్యతలు నిర్వహిస్తున్నారండి? నేను కూడా శ్రీదేవితో పాటు తను ప్రెసిడెంట్, నేను ట్రెజరర్ ను. ఆమెతో పాటు నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటానండి. ఆమె మాకు మార్గదర్శి. మాకు దాదాపుగా 15 సంవత్సరాల పరిచయం ఉందండి, నేను తన ఫ్రెండ్స్. ఆమె ముందుండి మమ్మల్ని అందరినీ నడిపిస్తుంది, అన్ని కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంటూ ఉంటాము ఆమెతో పాటు.
వెరీ గుడ్ అండి. ఇప్పుడు కూడా మీరు మరి ముగ్గుల పోటీ ఇవన్నీ తిలకిస్తున్నారు, మీరు కూడా అక్కడ అన్ని చూసారండి రేపటి కార్యక్రమాల్లో కూడా? చూస్తున్నామండి, ఇక్కడ కూడా ఇప్పుడు రేపు ఉమెన్స్ డే కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా మేము పాల్గొంటున్నామండి. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారికి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి ఇద్దరు శ్రీదేవి గారులకండి. థ్యాంక్ యూ అనురాధ. చెప్పండి శ్రీదేవి. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏమేమి చేస్తున్నారండి? హలో హలో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏమేం చేస్తున్నారు? సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా పిల్లలు పాటలు పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు, స్టార్ మహిళ నడుపుతున్నారు, మరియు కోలాటం వేస్తున్నారు, లెజెండ్స్ వేస్తున్నారు, మళ్ళీ ఫ్యాషన్ డిజైన్ నడుపుతున్నారు, మెహందీ నడుపుతున్నారు, ఇలా చాలా చాలా కార్యక్రమాలు నడుపుతున్నారు, తంబోలు ఆడుతున్నారు, మరి బెలూన్స్ పగలగొట్టేది, మళ్ళీ స్టాల్ గేమ్స్ అన్ని. ఓకే, అలాగే కేవలం డాన్సులు పిల్లలు మాత్రమే వేస్తారా, పెద్దలు కూడా అవకాశం ఉందా అండి? పెద్దవాళ్ళకు అవకాశం ఉంది, ఎందుకంటారా అలా వేయడం వల్ల ప్రతి మనిషిలో ఒక యాక్టివ్నెస్ వస్తుంది, ఉత్సాహం వస్తుంది, అది తెలియని ఒక బలాన్ని తెచ్చుకో, టాబ్లెట్స్ లేకుండా బలం సంపాదించుకోగలుగుతాం. అందుకోసమని ప్రతి ఒక్కరూ కోలాటం కర్రలు తెచ్చుకోమన్నాము, ప్రతి ఒక్కరము దాండి వేసుకుంటున్నాము, ప్రతి ఒక్కరము అన్నిట్లో పాల్గొంటున్నాము, మహిళలందరూ పాల్గొంటున్నారు రేపు. అందరూ ఉత్సాహంగా మేమేస్తాం శ్రీదేవి అక్క మేమేస్తాం అని చెప్పి వాళ్ళే పాపం చక్కగా ఫోన్లు చేసి, మేము ఒక మా ఊరికి ఒక 4 ప్రోగ్రామ్స్ ఇస్తావా, మా ఊరికి 4 ప్రోగ్రామ్స్ ఇస్తావా అని అన్నారు చూడు, అది చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది నాకు. అంటే వేరే ఊర్లలో కూడా వెళ్ళి మీరు ఇలా చేపిస్తున్నారా అండి? మేము ఇంతకు ముందు ఆల్రెడీ నేను కోలాటము, నూనెపల్లెను, మళ్ళీ కొవ్వేల కుంట్ల, చాగలమర్రి, మరి ఇక్కడ ఏది బనియానపల్లి, అన్ని సార్ల కూడా మేము కోలాటాలు వేసాము, అది నేర్పించాము. అక్కడ కూడా తెలియని ఒక వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళు 10 మందికి నేర్పించుకొని కార్యక్రమాలు చేసి వాళ్ళ ఊరిని కూడా వాళ్ళు హైలైట్ లెక్కున్నారు. నేను ఒక విత్తనం వేశానండి కోలాటంలో, కానీ ఎక్కడైనా సరే ఒక విత్తనం వేస్తాను, ఆ విత్తనం కల్పవృక్షం అయ్యేటట్టు చూసుకుంటాను, అది నా బాధ్యత. హలో హలో, అవునండి. అంటే ఒక్కసారి మీరు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అది అంచెలంచెలుగా వాళ్ళు ఒకరికొకరికి నేర్పించుకుంటూ ఉంటారు అట్లా. ఇప్పుడు మాస శివరాత్రి అనేది పెట్టాము శివుడికి, అది ఎవరికి తెలీదు, ఫస్ట్ స్టార్ట్ చేసింది నంద్యాల మేమే, అది నాగేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో చేశాము. అది చేయడం వల్ల ఈరోజు మాస శివరాత్రికి భగవంతుడికి అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఆరుద్ర నక్షత్రం కానీ చక్కగా మాస శివరాత్రి కార్యక్రమాలు కానీ చెప్పలేనంత ఆనందంగా, అసలు మాకే అనిపిస్తుంది ఇది కళా నిజమా అని చెప్పి మా చేయి మేమే ఒకసారి గిచ్చుకుంటాము శ్రీదేవి గారు. గ్రేట్ అండి. అంటే ఒక కార్యక్రమం మనం మొదలు పెట్టిన తర్వాత అది ఆగిపోకుండా వాళ్ళు ఇంకొకరు యాడ్ అయ్యి అది సేవ్ అయినా పూజ అయినా కొనసాగిస్తున్నారు అంటే అది చాలా సంతోషించవలసిన విషయమే. ఇప్పుడు కోలాటమే అనుకోండి, మీరు కొంతమందికి నేర్పిస్తే వాళ్ళు ఇంకొంతమందికి అలా ఒకరికొకరు నేర్చుకుంటూ అందరూ అన్ని ఊళ్ళలో వాళ్ళకు వాళ్ళుగా ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా అద్భుతము. చెప్పండి. ఈ కోలాటం అనేది ఒక సంగమిత్ర పిల్లలు, ఇంటర్ చదివే పిల్ల అబ్బాయి ప్రహ్లాదు నిరంజన్ అనే వాళ్ళు నేర్పించారు. ఆ పిల్లలను ఆదర్శంగా తీసుకొని మేము ఈరోజు ఇన్నిసార్లు పెట్టామంటే అది ఆ సంగమిత్ర వల్ల, ఆధ్వర్యం వల్లనే మేము ఇంత స్థాయికి ఎదిగాం అని వాళ్ళని కూడా తలుచుకోవాలండి. మనం ఎప్పుడు కూడా విద్య పెట్టిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం తలుసుకుంటేనే కరెక్ట్. మనకు గురువు నేర్పిన విద్య నేర్పిన వాళ్ళు గురువుతో, ఆ గురువుని ఎప్పుడు మనం చేసినంత కాలం ఆ విద్యను ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఇప్పుడు ఈ ఉమెన్స్ డే ప్రైజెస్ కూడా ఏమైనా ఉన్నాయండి? పెట్టామండి, ప్రైజెస్ కూడా పెట్టాము, అన్ని పెట్టాము, ప్రైజెస్ పెట్టగన్నాము. చీర మళ్ళీ చీర ధర కొట్టండి, చీర పట్టండి,
అనే కార్యక్రమం కూడా పెట్టాము. అంటే అది ఏంటండి, అది ధర కొట్టాలి చీర పట్టాలి ఎలా అండి? ఎలా అంటే ధర చెప్తారు కదండి, ధర చెప్పినప్పటికి అది కరెక్ట్ రేట్ చెప్తారా లేదా, ఆ కరెక్ట్ రేట్ చెప్పినప్పుడు ఆ చీర తీసేసుకుంటారు వాళ్ళు. వావ్, అంటే ఇప్పుడు చీరలు లేడీస్ కి చాలా ఇష్టము కాబట్టి మంచి మంచి ఏమేనండి శారీ చూపెట్టి కరెక్ట్ ప్రైస్ చెప్తే చీర వాళ్ళకి సొంతం అంటున్నారు. వాళ్ళకి సొంతం సొంతం అట్లా. దగ్గరగా ఉంటే నేను కూడా వచ్చేదాన్ని అండి, కనీసం ట్రై చేసేదాన్ని, నాకు కూడా శారీ వచ్చేది. మరి ఉందండి, చక్కగా బెంగళూరు నుంచి వచ్చేసేయండి శ్రీదేవి గారు హ్యాపీగా. అదే అదే అలాగే అనిపిస్తుంది మరి. హలో, మరి ఇంకా ఇంకా ఏం పెడుతున్నారండి, ఇంకా ఏమేం చేస్తున్నారండి కార్యక్రమాలు? అంటే కార్యక్రమాలు చాలా దండిగా చేస్తున్నామండి. అసలు ప్రోగ్రామ్స్ కు టైం లేకుండా యాంకరింగ్స్ పెట్టాము, యాంకరింగ్స్ చేస్తా ఉన్నారు. నందికొట్టుకు నుంచి అనురాధ గారు వస్తున్నారు, ఇంకొక ఫ్రెండ్ మా ఫ్రెండ్ వస్తా ఉంది, మరి ఓం శాంతి జ్యోష్ణ గారు వస్తున్నారు, దిశ గురించి అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఓకే, ప్రజెంట్ ఇష్యూస్ ని కూడా ఆ కార్యక్రమంలో చేర్చిస్తున్నారన్నమాట. చేస్తున్నాం అన్నమాట. ఓకే అండి, స్టాల్స్ అట్లా ఏమైనా పెడుతున్నారండి ఆ ప్రోగ్రామ్ సందర్భంగా? షాపింగ్ స్టాల్స్ పెడుతున్నాము. ఎందుకంటే స్టాల్స్ పెట్టడము అందరూ విద్య నేర్చుకున్న తర్వాత అది పబ్లిక్ లోకి వెళ్ళేయాలి అంటే ఇలా స్టాల్స్ పెట్టడం వల్ల వాళ్ళ ఆ స్టాల్స్ ముందర వాళ్ళ పేరు రాసుకుని వాళ్ళ సెల్ నెంబర్ రాసుకున్నారంటే ఒక శారీస్ కి కుచ్చులు వేయడం కానీ డిజైన్స్ వేయడం కానీ పెయింట్ వేయడం కానీ లేకపోతే ఒక కొబ్బరి నూనె తయారు చేయడం కానీ మరి లేకపోతే ఒత్తులు తయారు చేయడం కానీ ఊదిపత్తులు తయారు చేయడం కానీ అలాంటివన్నీ ఏమన్నా ఉంటాయి కదండి, అలాంటివన్నీ పెట్టడం వల్ల వాళ్ళకి 10 మందికి తెలిస్తే 10 మంది ఇంకొక 10 మందికి అలా విద్య నేర్చుకోవడానికి ఉంటుంది. మరి బ్లౌజులకు డిజైన్స్ వేసేటివి ఇలా ఎన్నో రకాలుగా బిగిన్ పెడుతున్నాం అనమాట, అక్కడ స్టాల్స్ ఏర్పరుస్తున్నాం. అంటే ఇప్పుడు కొబ్బరి నూనె తయారు చేయడం ఎలా కూడా వాళ్ళు నేర్పిస్తారా అండి? కొబ్బరి నూనె తయారు చేసే విధానాన్ని కూడా నేర్పిస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఖాళీ సమయంలో మహిళలు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించుకోవాలంటే ఇప్పుడు కుట్టు మిషన్ ఆల్రెడీ నేర్పిస్తున్నారు, అలాగే ఇవిను చీరలకు ఇలాంటివన్నీ కూడా ఎలా నేర్పిస్తారు? ఫ్రీగా నేర్పిస్తారండి? ఫ్రీగానే వచ్చి ఇప్పుడు అడిగారు, ఇది ఈ విధంగా ఎలా చీరకు కుచ్చులు వేయాలని అడిగినప్పుడు ఈ విధంగా దారం తీసుకోవాలా, ఇలా కుట్టాలా, ఈ విధంగా చేయాలా, ఈ విధంగా అని చెప్పేసి మేము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు దగ్గర ఉంటే రాకపోతే కూడా అది నేర్పించడం జరుగుతుంది. మళ్ళీ కొన్ని ఇవి కూడా చిట్కాలు కూడా చేస్తామన్నమాట, ఎవరికైనా చెయ్యి నొస్తా ఉంటుంది, కాలు నొస్తుంటది, టక్కున ఇరుకు పట్టడము అలాంటివి కూడా జరుగుతుంటాయి. వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఏమని తీసుకోము, ఫ్రీ సర్వీస్. వాళ్ళకు ఇరుకు మంత్రం వేస్తామన్నమాట. ఆ ఇరుకు మంత్రం వేయడం వల్ల ఫ్రీగా అంటే హాస్పిటల్కి పోకుండా ఎక్కడికి పోకుండా ఆ ఇరుకు మంత్రం వేయడం వల్ల వాళ్ళకు రిలీఫ్ అయిపోతుంది. ఎక్కడ ఇరుకు నిద్రలో పట్టినా కూడా ఎక్కడ ఏం పట్టినా కూడా ఆ ఇరుకు మంత్రం వేస్తే అవి 3 సార్లకే తగ్గిపోతుంది, ఉదయం సాయంత్రం మళ్ళీ ఉదయం 3 పూట్లకి. అది తగ్గలేదంటే హాస్పిటల్ పోవాలా, లేదు అంటే ఇరుకు నిద్రలో పట్టినవి ఏవైనా సరే పోతాయి అన్నమాట. ఓకే, గ్రేట్ అండి. అంటే మంత్రం ద్వారా నొప్పులు తగ్గిస్తారంటారా? మంత్రం ద్వారా నొప్పి తగ్గిపోతారంటది. ఎట్లా అంటే అది మా జేజి జేజి వాళ్ళ ద్వారా వచ్చింది అనమాట, వంశపారంపర్యం. అవునండి, మేము కూడా చిన్నప్పుడు విన్నాము ఇరుకు మంత్రం వేస్తారు అని. అంటే ఎక్కడన్నా నరాలు ఇరుకు పట్టినప్పుడు ఆ మంత్రం చదివితే పోతుంది అని విన్నాం, కానీ తెలియదు అది. మీరు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాంటివి చేస్తున్నారండి? 100% మా నా దగ్గరికి ఎంతో మంది వస్తారనమాట, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళు వెంటనే వచ్చి మంత్రించుకొని పోతారు. అంటే మేము టిఫిన్ తినకుండా ఉండాలా, మంత్రించేటప్పటికి టిఫిన్ తినకుండా ఉండాలా, సాయంత్రం లైట్లు వెలగకుండా ఉండాలా, ఆ విధంగా దానికి సిస్టమ్ ఉందనమాట. అది మళ్ళీ ఇంకొకరికి నేర్పనీక లేదు. అంటే వాళ్ళ వంశంలో వాళ్ళకి అమ్మవాస్య రోజు మాత్రమే నేర్పించాలి వాళ్ళకు. ఓకే, ఇరుకు మంత్రం నేర్చుకోవడానికి కూడా ఒక టైం ఉందన్నమాట. అమావాస్య రోజు నేర్పించాలి. అది కూడా వాళ్ళ వంశం వాళ్ళే, ఇంకా వేరే వాళ్ళకి నేర్పించకూడదు. తక్కువ. ఇప్పుడు మా అత్తకు అత్త ఉన్నది, ఆ అత్తకు అత్త ఉన్నది, ఆమె అత్త తర్వాత అత్త, మా అత్త నేర్చుకుంది, మా అత్త మాకు నేర్పించింది, రేపొద్దున మా తరం తర్వాత ఇంకొక తరం వాళ్ళకి మేము నేర్పించాలన్నమాట. అట్లా
అంత తరతరాలుగా మీ వంశం వాళ్ళే అది చేయాలి, వేరే వాళ్ళకు ఆ విద్య పోకూడదు అంటారా అని? లేదంట, అట్లా చెప్పారనమాట ఆ విధంగా. అలానే మేము ఇరుకు మంత్రం ఆ విధంగానే ఇప్పటి వరకు మా అత్త పాటించింది, మా అత్త తర్వాత మేము పాటిస్తూ వస్తున్నాం అనమాట. గ్రేట్ అండి, చాలా గ్రేట్. మరి ప్రథమ నంది ధర్మకర్తగా మీరు బాధ్యత నిర్వర్తిస్తున్నారు, ధర్మకర్తగా మీ బాధ్యతలు ఏమిటండి? అక్కడ గుడిలో గుడి ఉంటుంది, ఒక గుడి ఉంటుంది కదా. ధర్మకర్తలుగా మనకు చైర్మన్స్ ఉంటారు, 7 మంది ఉంటారు. 7 మందిలో ఇప్పుడు లేడీ కోట జగన్ సార్ ఇప్పుడు నెంబర్స్ పెంచుకున్నారు, అంత లేడీస్ కోట భాగిస్తున్నాడు జగన్ సార్ కూడా. అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఒకరున్నారు లేడీ, ఇప్పుడు వచ్చేసి జగన్ సార్ టైంలో అందరికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాడు జగన్ సారు. 4 లేడీస్ అంటే ఎండోమెంట్ గుళ్ళో 4 మహిళలకు కలిపించడం వల్ల గుడి అద్భుతంగా తయారవుతుంది అంట, అంటే ప్రబలం అవుతుంది. బాగా మంది రాకపోతే అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. ఒకరికి ఒకరికి అయితే లేడీస్ కేస్తే కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయి. జెంట్స్ ఏం చేస్తారంటే దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు, వ్యాపారాలు చూసుకుంటారు. లేడీస్ ఏం కాదు, భగవంతునికి ఏదైనా పూజ చేయాలా, ఒక కార్యక్రమం చేయాలా అంటే వాళ్ళు కూర్చుంటారు, ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన జగన్ సార్ ఈ విధంగా తీసుకొచ్చాడు అనమాట. ఈ విధంగా అంటే ఒక గుడిలో 4 ధర్మకర్తలు ఉంటారా అండి? ఇప్పుడు 4 ధర్మకర్తలు నడుస్తున్నారు. ఓకే, ఆ 4 మహిళలు లేదు, ఇది పోయిన మన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జగన్ సార్ గారి ఆధ్వర్యంలో వేరే మా మళ్ళీ ప్రజెంట్లీ వేరే వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు. ఓకే, అంటే 1 ఒకసారి మారుతారండి ధర్మకర్తగా? 2 కు ఒకసారి. ఇంకా కొత్త వాళ్ళు ఎక్కేంత వరకు మాకు ఇప్పుడు అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎక్కలేదు మా దానికి, కొత్త వాళ్ళు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఈ పదవిలో ఉన్నప్పుడు అంటే ఆ దేవాలయంలో జరిగే పండుగలు ఉత్సవాలు జరపడమేనా, ఇంకా ఏమైనా బాధ్యతలు ఉన్నాయండి? అంటే గుడి డెవలప్ చేసుకోవడానికి ఏదైనా చేయొచ్చు, మొత్తము అక్కడ ఏదైనా కట్టియడం కానీ చేయడం కానీ, మనకు ఏదైనా భోజనాలు ఏర్పరచడం కానీ, లేకుంటే డెవలప్ చేయడం అంటే దాన్ని ఏమంటారు, మొత్తము సంస్థ అభివృద్ధి, అన్ని రకాల అభివృద్ధి సాధ్యం అది. ఓకే అండి. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎక్కడున్నా చూడా, మన ఆర్య వయసులే కాదు, అంత హిందువులందరూ ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారనేది నా లక్ష్యం. అందరూ అంటే కులం మతంతో సంబంధం లేకుండా అందరూ, కులం అనేది గడప లోపలికి ఉంటుంది, బయటికి వచ్చే లోపల హిందువులంతా ఒక్కటే. మన హిందువులంతా ఒక్కటిగా ఉంటే ఏది పట్టుకున్నా విజయవంతం చేయగలుగుతామనేది కోరిక. ఓకే అండి, మనకు మొరాకో నుండి రాజు యాదవ్ గారు ఒక మంచి కవిత పంపించారండి, మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కవితను చదవమన్నారు, వారి కోసం ఒకసారి చదువుతాను వినండి. ఎందరో ప్రపంచ మహిళా మూర్తులు, వారే మనందరికీ స్ఫూర్తిదాతలు, వారు చూపించిన మార్గం మన జీవితానికి వెలుగు రేఖలు. స్త్రీ లేని ఇల్లు దేవుడు లేని గుళ్ళు, స్త్రీ ఉన్న ఇల్లు దీపంతో వెలిగే కోవెల, స్త్రీని గౌరవించని ఇల్లు సిరి సంపదలకు కొదవలేని లోగిల్లు. ప్రతి ఇంటిలో స్త్రీమూర్తులే దీపకాంతులు. స్త్రీ అంటే ఆకాశం, స్త్రీ అంటే ధరణి, స్త్రీ అంటే గంగా, స్త్రీ అంటే సహనం, స్త్రీ అంటేనే సృష్టి. స్త్రీ లేకుంటే జననం లేదు, స్త్రీ లేకుంటే అసలు సృష్టే లేదు. గుండెల్లో గూడు కట్టి మనల్ని పట్టి మనకు ఆప్యాయతను ప్రేమను పంచి హారతులిస్తున్నారు. అలాంటి స్త్రీలకు కురిపించాలి పూల వర్షం అంటూ మొరాకో నుండి రాజు యాదవ్ గారు అద్భుతమైన కవితను పంపించారండి. చాలా చాలా ధన్యవాదాలండి, స్త్రీ గురించి అద్భుతంగా వర్ణించారు. మీకు ఎన్ఆర్ఐ శ్రోతల తరపున రేడియో తరపున థ్యాంక్స్ అండి. శ్రీదేవి గారు సూపర్, వావ్, ఎంత బాగా చెప్పారంటే ఆ సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్త్రీ యొక్క గొప్పతనాన్ని అంత బాగా వర్ణించినందుకు సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చక్కగా స్త్రీ గురించి గొప్పతనాన్ని చెప్పి ఈ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి అందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు
మీకు మరవలేనన్ని శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. అలాగే ఇంకొక శ్రోత ఉన్నారండి, శ్రీరామ్మూర్తి గారు అని, ఒక అందరికి ఒక గురువు లాంటి వారు. వారు కూడా శ్రీ గురించి అద్భుతంగా వర్ణించారండి. మరీ చెప్తాను, మనకి ఇప్పుడు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, వారికి ఒక్కసారి హాయ్ చేద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి, నేను సుబ్బారావు. సార్ నమస్తే సార్, హౌ ఆర్ యూ సార్? బాగున్నాను సార్. మనతో పాటు గెస్ట్ ఉన్నారు సార్, కర్నూలు జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు యాడికి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ శ్రీదేవి గారు, యాడికి శ్రీదేవి గారు. నమస్తే సార్. సంతోషం అమ్మా, మీరు చాలా బాధ్యతలు ఉన్నట్టుంది. మీకు ఇంటి బాధ్యతలు కాకుండా చాలా బాధ్యతలు తీసుకున్నారు ఆర్యవైశ్య సంఘం తరఫున. చాలా సంతోషం సార్. టీజీ వెంకటేష్ సార్ గారు మాకు ఇచ్చారు కాబట్టి ఆ సార్ గారి భరత్ గారికి, మరి వాళ్ళ పేరు మన కర్నూలు జిల్లా పేరు నిలబెట్టాలి అంటే మనము చేస్తేనే కదా సార్ మంచి పేరు ప్రఖ్యాతి మన కర్నూలు జిల్లాకు వస్తుండేది. సంతోషం, మీరు మీ సేవలు ఇంకా బాగా చేయాలి, టీజీ గారి ఆశీస్సులతో అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మొన్న సార్ని కూడా వచ్చాను సార్, మేము కర్నూలుకి వచ్చి సార్ని ఇన్వైట్ చేశాను సార్, మేము ఇలా మహిళా దినోత్సవం చేసుకుంటున్నామని సార్కు మేడం గారికి వచ్చి చెప్పాను సార్. సార్ కూడా సంతోషించారు సార్. అవును సార్, చెప్పారు సార్. సారు మేము కూడా ఒక కార్యక్రమానికి పిలిచాము, పిలిస్తే ఈ పీరియడ్ లో కష్టమే అన్నారు పార్లమెంట్ సెషన్. చెప్పండి శ్రీదేవి. కర్నూలు డిస్ట్రిక్ట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఆఫ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ రిటైర్డ్ పోస్ట్ సూపరింటెండెంట్ సార్. అవునా సార్? శ్రీదేవి గారు సార్ని పరిచయం చేసినందుకు నీకు కూడా ధన్యవాదాలు శ్రీదేవి. అలాగే ఇప్పుడు శ్రీరామ్మూర్తి గారు చెప్పిన కవిత చెప్తాను చూడండి. వారు కూడా మహిళా దినోత్సవ సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కవితను పంపించారు నాకు, చదవమన్నారు. ఆమె ఒక సర్వనామమే పలకడానికి, కానీ సర్వనామాలు ఆమెవే, ఆమె భూమి. మలినమా అమలినమా ఏది చూడదు, అంతా భరిస్తుంది. ఆమె గాలి, నీవాడా నావాడా ఏది చూడదు. వాడవాడా ప్రాణవాయువు పోసి దీర్ఘాయుస్సునిస్తుంది. ఆమె నిప్పు, దుర్వినియోగం చేశావా భస్మం చేస్తుంది. ఆమె నీరు, పారబోస్తే ఉతికి ఆరేస్తుంది. ఆమె ఆకాశంలో సగం కాదు, ఆకాశం అంతా ఆమె. ఆమె పంచభూతాల పంచామృతం, ప్రకృతి కాకృతి ఆమె. స్త్రీ అన్న ఆ అక్షరంలో ఎన్ని మలుపులో, బ్రతుకులోని మలుపు మలుపులోనూ ఆమెదే గెలుపు. శక్తికే శక్తి, ఆదిపరాశక్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఈ కవితను అంకితం చేస్తున్నాను అంటూ మన గురువు గారు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు పంపించిన కవిత అండి. గురువు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. శ్రీదేవి గారు, శ్రీదేవి, మన మహిళల గురించి సారి వాళ్ళందరూ చక్కగా పొగిడినందుకు, అంటే చాలా అద్భుతంగా చెప్తున్నందుకు కవితల రూపంలో వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్రీదేవి. ఎందుకంటే కాదు, ఈ ఎన్ఆర్ఐ రేడియోలో రావడము, వాళ్ళందరినీ నేను పరిచయం చేసుకోవడం అనేది ఇంకా నాకు క్రినేట్ అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళే మాకు ఈ అవకాశాన్ని కల్పించారు మంచిగా. అవునండి, చాలా అద్భుతమైన కవితలు పంపిస్తున్నారు శ్రోతలు. అలాగే మనకు ఇంకొక శ్రోత వీరేంద్ర గారు ఒక కవిత పంపించారండి.
చెప్పండి శ్రీదేవి, విందాం ఒకసారి. అసలు ఆ కవితలు వింటుంటే కూడా తెలియని దానిలోని అర్థాన్ని మనం తీసుకోవచ్చు, మనకు తెలియని అర్థాన్ని కూడా దాంట్లో నుంచి వెతకొచ్చు. అందే ఆ వారు కూడా ఒకటి పంపించారు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ. వీరందరూ ఎన్ఆర్ఐకి మంచి మంచి కాలర్స్ అండి, అందరూ ఆర్జెస్ ని అన్ని ప్రోగ్రామ్స్ ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడే కొలువైనారు ముక్కోటి దేవతలు, కొమ్మలకు పూచిన అందాల పువ్వులు, మానస సరోవరంలో విరబూసిన కలువలు, ఈ సృష్టిని సృష్టించి పాలించే వనితలు, అమ్మలను కన్నా మూలపుటమ్మ, ఈ జన్మకే జన్మనిచ్చింది అమ్మ, సృష్టికే సృష్టిని అందించిన అమ్మ, ఈ ప్రకృతి అంతా ఈ సృష్టిలోని అమ్మకు రుణపడి ఉండాల్సిందే కదమ్మా, ఆశీర్వదించమ్మా అంటున్నాడు వీరేంద్ర. థ్యాంక్ యూ వీరేంద్ర గారు, చాలా చాలా అద్భుతంగా వర్ణించారు శ్రీని. శ్రీదేవి గారు మీరేమంటారు? అసలు ప్రతి పాయింట్ లో అమ్మ గురించి ఎంత గొప్పతనాన్ని చెప్పిందంటే అంత గొప్పతనాన్ని చెప్పింది శ్రీదేవి. ఆ రాసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీదేవి. అసలు ఈ ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం అనేది పెట్టడము అందరికి ఒక వాళ్ళలోని లో నుంచి వచ్చే ప్రతి పాయింట్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇస్తున్నారో ఎన్ఆర్ఐ శ్రోతలు, నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి, అద్భుతమైన కవితలు రాశారు, ఒకరిని మించి ఒకరు. అదే సంవత్సరం అంతకు కష్టపడినది ఒక్క రోజులో ఆ మహిళా దినోత్సవంలో ఇన్ని కవితలు బయటకు వస్తా ఉన్నాయంటే ఎంత ఆనందాన్ని ఇస్తుందో కదా శ్రీదేవి. మరి మహిళలకు స్ఫూర్తిదాయకం, ఇంకా ఇంకా మనం ఇంకా మంచి కార్యక్రమాలు చెయ్యాలి అనే దానికి ఇవి టానిక్స్ లాగా పనికొస్తాయండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రవీంద్ర గారు చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. హలో, కట్ అయిందండి, వాళ్ళు ఎక్కడో బయట ఉన్నట్టున్నారు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. రవీంద్ర గారు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఎంత ఆహ్లాదంగా ఉన్నాయి కదండి ఆ కవితలు, చదువుతుంటేనే మనసు పులకించిపోతుంది. మనకి తెలియని లక్షణాలన్నీ వాళ్ళు ఆ కవిత రూపంలో చూపిస్తుంటే నిజంగా మనమేనా ఇలా ఉన్నాయా, మనలో ఇన్ని కోణాలు ఉన్నాయా అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది? మళ్ళీ సంవత్సరం మళ్ళీ మహిళా దినోత్సవం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకంటావా, కానీ మనము రోజు తెల్లవారుతుంది పొద్దు ఊగుతుంది ఎప్పుడు కష్టపడతా ఉంటాం. ఒక మహిళా దినోత్సవం అనేది ఎంతో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది కదా. అవును, అందరూ కలిసి చూడండి, ఇప్పుడు మీరు పెట్టిన ప్రోగ్రామ్ స్టేట్ మొత్తం నుంచి పిలిపిస్తున్నారు. మరి మేము ఎంతసేపు ఫ్రెండ్స్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి బాగా చేసుకునే వాళ్ళం. మన వరకే కాకుండా మనం అన్ని సంఘాలను పిలిచి అన్ని సంఘాలు మన వాళ్ళు, మన యూనిటీ రావాలా, అందరం కలిసి ఐక్యమత్యంగా ఉండాలా, మహిళలందరూ ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారు అన్న సంకల్పం మీద మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం శ్రీదేవి గారు. అద్భుతం అండి, అసలు నిజంగా స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అన్నట్లు మీరు మాత్రం మీరే ఒక అద్భుతం అనిపిస్తున్నారు నాకు. ఎందుకంటే 7th క్లాస్ 8th క్లాస్ చదువుకునేటప్పుడే ఒక మిషన్ నేర్పించడం, అది 10 మందికి నేర్పించండి నాకు ఫీజు అక్కర్లేదని అప్పుడే మొదలు పెట్టారు అంటే నిజంగా తెలిసి తెలియని వయసులోనే సేవ వైపు మళ్ళారు అంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, గ్రేట్. అసలు ఎంతో మంది బట్టలు కుట్టి వాళ్ళకి మిషన్ నేర్పించి ఆదర్శంగా ఆ రోజుట్లోనే నిలబడ్డాను శ్రీదేవి. నాకు తెలియకుండానే భగవంతుడు నన్ను ఆ రూటుకు తీసుకెళ్లారు. అదే అంటున్నా, తెలిసి తెలియని వయసులోనే సమాజ సేవ వైపు మళ్ళారు, ఆదర్శంగా ఉండాలి అన్నారు, ఉంటున్నారు. మీరు ఎందరో మహిళలకు ఆదర్శం అయ్యారు నిజంగా అనిపిస్తుంటుంది. ఆ విషయం 100% శ్రీదేవి. నేను చేసిన సర్వీసు మరి నా ఇంటి దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు కాకుండా ఎక్కడికన్నా పోతే ఏ పని అవుతుంది, నేను ఇక్కడికి పోతే పని అవుతుంది అమ్మా, ఎక్కడెక్కడో తిరగకుండా నా దగ్గరకు వచ్చి ఆ సలహాలు కూడా తీసుకెళ్తారు శ్రీదేవి.
నాకు అది కూడా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఎక్కడ తిరగొద్దండి, ఇక్కడికి పోతేనే పని అవుతుంది, మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, చెయ్యొద్దండి అని పేదవాళ్ళు ఎంతో మంది వస్తే వాళ్ళకి మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తారు. అప్పుడు పోత పోత కూడా ఇంటికి పోతున్నా అట్ల పోతున్నా అమ్మయ్య శ్రీదేవ అమ్మయ్య బాగున్నావా అని పలకరిస్తారు. వాళ్ళు పలకరించే పలుకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే అంత ఆనందిస్తుంది. అమ్మను పలకరించాను ఈరోజు అని అంటారు, అది హ్యాపీ అనిపిస్తుంది. మనకి అలా ఎవరైనా ఇలా చెప్తుంటే నిజంగా చాలా చాలా సంతోషం వేస్తుంది. అంటే మనం పడ్డ కష్టం కూడా మర్చిపోతాము. మనం సర్వీస్ చేస్తే అది గుర్తుపెట్టుకుంటారు, డబ్బులు ఇస్తే అయిపోతూనే మర్చిపోతారు. సర్వీస్ చేస్తే మాత్రం ఆ పనిలో వాళ్ళు చేసినప్పుడల్లా గుర్తు చేసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళ ప్రోత్సాహం మనకు ఇంకా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలా అనే దానికి దోహదపడుతుంది. రియల్లీ చాలా గ్రేట్ అండి. అది రిజల్ట్ కరెక్ట్ శ్రీదేవి చెప్పిన వర్డ్. ఎందుకోసం అంటావా, నేను చేసి అనుభవించిన తర్వాత మనం చేసిన కార్యక్రమం మనం మర్చిపోతాము, కానీ వాళ్ళు మర్చిపోరు. మనం మళ్ళీ మర్చిపోకుండా తిరిగి మనల్ని గుర్తు పెట్టుకుని ఎక్కడ కనపడినా కూడా అమ్మ నాకు పలకిచ్చింది, పుస్తకాలు ఇచ్చింది, ప్లేట్ ఇచ్చింది, ఆ మన రీసెంట్ గా ఏం చేసింది, శారదా విద్యాపీఠం పిల్లలను ఆ రోజు నిన్న ఫిబ్రవరి 8 బెలూన్ గృహాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా బెలూన్ గృహాల పిల్లలది, తెలుసు. మరి అప్పుడు ఆ రోజు నా మ్యారేజ్ డే, మార్నింగ్ మ్యారేజ్ డే అయినా కూడా నేనేం చేశాను, శారదా విద్యాపీఠం పిల్లలకు మాట ఇచ్చాను అన్న సంకల్పంతో పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ కోలాటం వేసుకొని పిలుచుకొచ్చి మళ్ళీ శారదా విద్యాపీఠంలో ఇడిచిపెట్టాను చూడు. అసలు నాకు ఆ రోజు పిల్లలు వేస్తే ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే చెప్పలేము, అన్నంత ఆనందాన్ని ఇచ్చింది. డబ్బు సంపాదించవచ్చు, ఆనందాన్ని సంపాదించలేవు. అది కరెక్ట్, కరెక్ట్ అండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మరి మీరు ఇన్ని పదవులు అలరిస్తూ ఇన్ని సేవా కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నప్పుడు మీ ఇంట్లో సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మరి మీ సార్ సపోర్ట్ చాలా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు, మీరు చేసే సేవా కార్యక్రమాలు చూస్తుంటే. మరి వారి గురించి ఒకసారి చెప్పండి. మా ముందు మా హస్బెండ్ కు నేను చేతులెత్తి నమస్కరించాలి, ఆయన పాదాభివందనాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటావా, నేను ఈ పని చేస్తున్నానని ఫస్ట్ మా హస్బెండ్ కే చెప్తాను, నాకు ఇది చేస్తున్నాను ఇది కరెక్టా తప్ప అనేది కూడా మా హస్బెండ్ ని అడుగుతాను మెయిన్. నేను ఆయన వాయన ఇది నేను చేసే పని కరెక్టు అనిపిస్తేనే వాయన ముందుకు ఓకే చేస్తాడు, అది కరెక్ట్ కాకపోతే తప్పైతే నువ్వు ఈ రూట్ వెళ్ళాలా అనే సలహా ఇస్తాడు మా ఆయన నాకు. నువ్వు నిలబడి నేను చెయ్యాలనుకోడు, నేను చేసేదానికి సపోర్ట్ ఇస్తాడు. ఆ తప్పు ఏదన్నా ఉంటే కూడా కరెక్ట్ చేసి దాన్ని 10 మందికి మనము లైఫ్ లో నిలబడేటట్టు చెయ్యాలా అంటాడు మా హస్బెండ్. ఎక్సలెంట్ అండి. అసలు అంటే తను భార్య చేస్తే ఇప్పుడు కొందరు భార్యకు పేరు వస్తుందంటే కొందరు ఫీల్ అవుతారు హస్బెండ్స్. అలా కాకుండా నీకు ఇంకా మార్గదర్శనం, ఇలా కాదు ఇలా చెయ్యి, ఇలా చేస్తే ఇంకా సక్సెస్ అవుతావు అంటూ నీకు సలహాలు ఇస్తూ నిన్ను వెన్నంటి నీకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు కాబట్టి ముందుగా మీ హస్బెండ్ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నీ అదృష్టం అది మీకు 100% శ్రీదేవి. ఎందుకోసం అంటావా, వాళ్ళు కానీ సపోర్ట్ చేయకపోతే నేను ఒక్క కార్యక్రమం కూడా చేసేదాన్ని కాదు. నేను ఈ ప్రోగ్రామ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తాను ఇలా ప్రోగ్రామ్ అని అంటానే కూడా ఒకసారి ఆలోచించుకో అన్నాడు. ఆలోచించుకో అంటే అన్ని మండలాలను ఒక్కసారి యూనిటీ చేయడంలో బలం ఉంటుందండి. మనల్ని చూసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొకరు పెడతారు, ఇంకొక సంవత్సరం ఇంకా పెడితే మన ప్రతి ఇయర్ అందరినీ ఒక యూనిటీ కలిపిన వాళ్ళం అవుతాము, అది మనతోనే శ్రీకారం చుడదాము అని చెప్పి నేను ముందుకు తీసుకురావడం, మా హస్బెండ్కి చెప్పి ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి మా హస్బెండ్ కూడా ఓకే చేసినాకనే నేను ముందుకు తీసుకురావడానికి ముందుకు వచ్చాను శ్రీదేవి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. చాలా చక్కగా చెప్పారు, చాలా విషయాలు షేర్ చేశారు. సేవ ఎలా చేయాలో మీరు ఒక కొత్త పాయింట్ చెప్పారు. మీరు ఒక పని నేర్పిస్తూ దాన్ని 4 నేర్పించండి అన్న ఈ పాయింట్ నాకు కూడా చాలా నచ్చిందండి. నిజం, అది జీవనోపాధి. మనకు డబ్బు సాయం కాదు, మాట సాయం కాదు, వృత్తి. ఒక మిషన్ నేర్పించామనుకోండి, ఒకటి సర్వీస్ చేస్తూ దాన్ని 4 నేర్పించండి అని అన్నారు. చాలా కొత్త పాయింట్ మాకు చూపించారు. అలాగే మీకు ఇంకా సైన్ అప్ చెప్పే సమయం ఆసన్నమైంది. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అండి, మహిళకి ఏమైనా సందేశం ఇస్తారా చెప్పండి. నేను చిన్నప్పుడే మిషన్ నేర్చుకునేటప్పుడే అక్కడ మహానంది అని ఒక షాప్ ఉండేది మా ఊర్లో, అక్కడ వాళ్ళ దగ్గర వైర్ కట్టలు తెచ్చి వాళ్ళకి బుట్టలు అల్లిచ్చేది, మళ్ళీ మల్లె మొగ్గలు అల్లిచ్చేది, బల్బు లోపల పెట్టి దాని బాటిల్ చుట్టూ అల్లకం చేసేది, ఇలాంటివన్నీ వేయించి పక్కన పిల్లలతో షాప్కి వేయించేదాన్ని, ఆ కార్యక్రమం కూడా చేసేదాన్ని. అంటే వాళ్ళకు అప్పట్లోనే నేను ఒక జీవనోపాధి కల్పించేదాన్ని.
ఇలా చేయండి, ఈ డిజైన్ ఇలా చేసి మళ్ళీ ఆ షాప్లో వేయండి, ఆ షాప్లో వేస్తే వాళ్ళు అమ్ముతారు, మీకు పని ఇస్తాడు వాడు, అంటే మెటీరియల్ అంతా వాడే ఇస్తాడు. మనం మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం బుట్టలు అల్లి, అవి ఆ బుట్టలే వాడేవాళ్ళం షాపింగ్. ఆ బుట్టలు అల్లిచ్చి ఇస్తే వాడు అంత ఇంత మనీ ఇచ్చేవాడు అనమాట. మనీ ఇస్తే వాళ్ళకి ఆ రోజు పని గడుస్తుంది అనమాట. అలా కార్యక్రమాలు కూడా నడిపాను నేను అప్పట్లోనే. ఎక్సలెంట్ అండి, చాలా చక్కగా మాకు అన్ని వివరించారు. ఒక మహిళ ఎలా ఉండాలి, అందరినీ యూనిటీగా కలుపుతూ కలుపుకుంటూ వెళ్ళాలి, అలాంటప్పుడే మనకు ఏదైనా సాధ్యము. స్త్రీ వ్యక్తి కాదు శక్తి అని నిరూపిస్తున్నారు మీరు. మీరు ఇంకా ఇంకా మంచి పదవులు అధిరోహించాలని ఎన్ఆర్ఐ శ్రోతల తరఫున, ఎన్ఆర్ఐ యాజమాన్యం తరఫున మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి, ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, మీ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీదేవి గారు, మీరు పరిచయం అయ్యి ఎన్ఆర్ఐ టీవీలో రేడియోలో మీరు మాకు చక్కగా మాకు వాట్సాప్లో వస్తూ ఉండి మేము 10 మందికి మీరు చేసే కార్యక్రమాలు పెడతా ఉంటే మాకు అదే అనిపించింది, ఎన్ఆర్ఐ రేడియోలో మేము కూడా మాకు కూడా ఒకసారి అవకాశం వస్తే బాగుంటుంది కదా అని మేము అడగంగానే మాకు కూడా ఈ మహిళా దినోత్సవం రోజు ఇచ్చి మీరు అవకాశాన్ని కల్పించినందుకు మీకు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. సతీష్ గారికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్దామండి. థ్యాంక్ యూ సతీష్, చక్కగా మాకు కోఆపరేట్ చేశారు. శ్రీదేవి గారు, ఆ సతీష్ అబ్బాయి కూడా మనకు బాగా అడగంగానే వెంటనే సహకరించినందుకు ఆ అబ్బాయికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ కూడా శ్రీదేవికి, శ్రీదేవి నువ్వు చాలా చాలా అంచెలంచెలుగా ఎదుగుతూ 10 మందికి నువ్వు కూడా ఆదర్శంగా తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీదేవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, సైన్ అప్ చెప్పేస్తాను. బాయ్ అండి, విన్నారు కదండి, ఒక మహిళ యొక్క ఉన్నతి సేవా కార్యక్రమాలు చూశారు కదా. మీరు కూడా అలా వివిధ రంగాల్లో రాణించాలని అందరికీ, శ్రోతలందరికీ, వింటున్న మహిళలందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాయ్ అండి, టేక్ కేర్. మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.